హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన మొబైల్ హోమ్ స్క్రీన్ టెంప్లెట్ అనమాట ఆ యొక్క టెంప్లెట్ నేమ్ వచ్చేసి. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డెమో చూస్తున్నారు కదా డిస్ప్లే మీద, ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో నా సెకండ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ అయితే చేశాను. సో మీరైతే నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఆ యొక్క సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లోంచి మీరు క్లిక్ చేసి ఆ యొక్క సెకండ్ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకు లైక్ చేయండి, అలాగే ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కి నాకు సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా అయితే చాలా అంటే చాలా చేస్తుంటా. సో ఇప్పుడైతే డెమో చూడండి ఫ్రెండ్స్, అది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తా. సో ఇప్పుడైతే ప్లే చేస్తున్నా. సో వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసి ప్రతి ఒక్కరు కూడా వీడియోకు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. సో ప్లీజ్ ఇంకా వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో బేసిక్గా ఫస్ట్ వాళ్ళ ఇమేజ్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 or 6 ఇమేజ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఈ 6 ఇమేజ్ని కూడా మీకు ఎలా యాడ్ చేయాలి, మనకు ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా మీకు ఫుల్ డీటెయిల్గా ఇస్తాను. సో ఎక్కడైతే మీరు ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ మీ ట్యాప్ ఇచ్చేసి మనకు ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆపుతుంది. ఓకే, ఈ యొక్క క్రాపింగ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ మీకు ఎంత సెటప్ కావాలో ఇలా సెట్ చేసుకుని ఇలా టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ మీద మళ్ళీ ఇంకోటి సెకండ్. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి బేసిక్గా మీరు ఎన్ని ఇమేజ్ అయితే అన్ని ఇమేజ్కి ఇలా ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇచ్చేసాక మనకి కరెక్ట్ ఎఫెక్ట్ను మీరు బార్డర్ని అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ యొక్క బార్డర్ని మీరు సెట్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో బేసిక్గా ఇంకా మనకు ఇమేజ్ కూడా క్లారిటీగా మనకు డిఫాల్ట్గా వస్తుంది. ఓకే, సో ఇలా అంతా క్రియేట్ అంతా చేసుకున్నాక సేమ్ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ అయితే అన్ని ఇమేజ్కి ఇలా యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందే చెప్తున్నాను, నాకు లేయర్ రావట్లేదు, నాకు ఎలా యాడ్ చేయాల్సింది తెలియట్లేదని మీరు అడగద్దు. సో ఎందుకంటే నేను డీటెయిల్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది నాకు టెంప్లెట్ లింక్ పెట్టండి అని అంటున్నారు. సో ఇవన్నీ టెంప్లెట్స్ కాదండి, ఓన్లీ మనకు ఒక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంతే కాకపోతే మీరు ఫుల్ ఎండ్ వరకు చూడరు, కాకపోతే లేని డౌట్లు అన్నీ అడుగుతుంటారు. ఓకే, సో ఇలా అంతా మనకు ఆల్మోస్ట్ అంతా ఇచ్చేశాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వైట్ బాక్స్ ఉంది కదా. సో ఈ యొక్క వైట్ బాక్స్లోకి వెళ్తే ఇవన్నీ ఫ్రెండ్స్ మనకి ఎఫెక్ట్స్ అనమాట. సో మీరు ఇందులో చాలామందికి నాకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేయడం తెలియట్లేదు, నాకు రావట్లేదు అని అంటున్నారు. సో మీరు ఏం లేదండి, మీ మొబైల్లో డేటా ఆన్ చేసి ఇక్కడికి వచ్చేసి మనం వైట్ బాక్స్ మీద ట్యాప్ ఇస్తే ఇవన్నీ యాడ్స్ ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. సో ఇవి ఎఫెక్ట్స్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ యొక్క గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఇంటర్నెట్ అనేది మీరు ఆన్ చేసి ఉంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. సో ఈ యొక్క ఎఫెక్ట్స్ని అన్నీ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి.
చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్లో మనకి స్పీడ్ రన్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ యొక్క ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఎఫెక్ట్ లెక్క వచ్చేసి ఫస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, వావ్ అమేజింగ్ కదా. సో ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ బాక్స్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మళ్ళీ సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. సో ఇలా బేసిక్గా మీరు ఎన్ని ఇమేజ్ అయితే యాడ్ ఇస్తారో సో అలా మనకి థర్డ్ ఇమేజ్కి థర్డ్ వన్, ఫోర్త్ ఇమేజ్కి మళ్ళీ ఫోర్త్ వన్, సో మళ్ళీ ఫిఫ్త్ ఇమేజ్కి వచ్చేసి మళ్ళీ ఫిఫ్త్ వన్, ఇలా మనకు బేసిక్గా ప్రతి ఒక్కటి ఇచ్చేసి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఇవ్వండి. ఓకే, సో ఇంకా పర్ఫెక్ట్గా అంతా అయిపోయాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చి నార్మల్ ఫస్ట్ది ఇవ్వండి. ఓకే, సో ఇలా ఇచ్చేసి మనకు ఇంకా ఎండ్ వరకు ఇలా అన్నీ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేసాక మీరు బేసిక్గా మీ ఇమేజ్ను కొద్దిగా అలా తగ్గించేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్ ఉండే మనకు చున్నీ కూడా కరెక్ట్ ఎఫెక్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. సో ఇలా అంతా బేసిక్గా తగ్గించేసాక కరెక్ట్గా మనకి 2 or 3 seconds మనకు ఇవ్వండి. ఓకే, సో ఇలా ఇచ్చేసాక మనకు ఎక్కువ లెంత్ ఉంటే మనకు వీడియో చూడని కూడా బాగుండదు. సో అందుకు నేను ముందే చెప్తున్నాను, ఇలా ఇచ్చేసాక కరెక్ట్ ఎఫెక్ట్ను సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. ఓకే, సో చూడండి, వావ్ సూపర్ కదా. సో ఇలా మీకు ప్రతి ఒక్క ఇమేజ్కి ఇలా ఎఫెక్ట్ అంతా క్రియేట్ అయిపోయాక సో ఇలా వన్ బై వన్కు కొద్ది ఏంటంటే జస్ట్ 1 second or 3 seconds ఇమేజెస్ మనకు ఎక్కువ ప్లే అవ్వకూడదు. ఓకే, సో ఇలా ఇచ్చేసాక బేసిక్గా అంతా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే మీకు నచ్చిన సాంగ్ కావాలంటే సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు అవసరం లేదు, మ్యాక్సిమం ఇక్కడైతే అవసరం లేదు, కానీ మీరు సెట్ చేసుకుంటారు సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ మనకు లోనే కొద్దిగా హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ వన్ బై వన్ మీకు స్టెప్ అయితే క్లియర్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యొక్క స్టెప్ను మీరు ఫుల్ ఎండ్ వరకు చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందండి, లేకపోతే అర్థమవుతుంది నేను ముందే చెప్తున్నాను. ఇలా డీటెయిల్గా మొత్తం అంతా మన ఫొటోస్కి ఎలా ఎఫెక్ట్ని యాడ్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. సో ఇంకేంటి, నెక్స్ట్ మనకు మొబైల్ ఫ్రేమ్ అనేది కావాలి. సో ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి పూర్తిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద మళ్ళీ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ మళ్ళీ మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక సేమ్ మళ్ళీ మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ ఒకటి మొబైల్ ఫ్రేమ్ అనేది వీడియో అనేది మీకు సెటప్ అనేది చేస్తాను. సో ఈ యొక్క మొబైల్ ఫ్రేమ్ టెంప్లెట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోండి, మొబైల్ టెంప్లెట్ లింక్ అని ఉంటుంది. సో ఈ యొక్క టెంప్లెట్ యాడ్ చేసి సేమ్ మళ్ళీ ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే మనకు ఎంత మనకు వచ్చేసి 31 seconds ఉంది. ఓకే, సో ఈ యొక్క 31 seconds మనకు వాట్సాప్ స్టేటస్ వీడియో 30 seconds. సో ఓకే, మీకు ఇంకా 1 second ఎక్స్ట్రా అని పెట్టేశాను. సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియా లెక్కెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో ఇలా యాడ్ ఇచ్చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ లేదు మీకు సరిపోలేదు బ్రో మాకంటే మీరు ఏం చేస్తారు అప్పుడు, ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క క్రాపింగ్ లెక్క వచ్చేసి మీకు ఎటు వైపు అయితే కట్ చేయాలనుకుంటారో మీ ఫొటోస్ని యాడ్ చేశాక సో అటువైపు మీరు కొద్దిగా డ్రాగ్ చేసి మీ ఇమేజ్ని కొద్దిగా డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ ఇలా మీకు ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తే అంత పర్ఫెక్ట్గా ఇలా మొత్తం అంతా డిఫాల్ట్లో ఇచ్చేసి సేమ్ మనకు కరెక్ట్ ఈ ఫ్రేమ్లో మనకు సెట్ అవ్వాలి. ఓకే, ఇలా సెట్ చేసి మనకు కరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చాలామందికి నాకు బ్లెండింగ్ రావట్లేదని మీకు డౌట్ వస్తే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ ఇన్స్టాల్ చేసేసి కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తానే ఈ యొక్క అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసి మీరు అక్కడ నుంచి కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ ఇది మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, బ్లెండింగ్ అని వస్తుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ అని ఇవ్వండి. ఓకే, సో స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, సో ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సేమ్ మళ్ళీ మన ఫస్ట్ టెంప్లెట్ మీద, ఏదైతే నేను చెప్పాను కదా మొబైల్ ఫ్రేమ్ టెంప్లెట్ అని, సో ఆ యొక్క మొబైల్ ఫ్రేమ్ టెంప్లెట్ మీదకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది. సో ఇక్కడ కలర్ ఫుల్ ఇచ్చేసి సేమ్ ఇది కూడా కొద్దిగా అలా ఇచ్చేయండి. ఇచ్చేసి మీకు కూడా కొద్దిగా మీ ఇమేజ్ కూడా కొద్దిగా కలర్ కొద్దిగా పెంచండి. ఓకే, సో ఇలా మనకి 30 ఉండేది మనకు ఒక 50 or 60 or 70 ఇచ్చేసి ఇది మనకు ఒక మినిమం 3 or 8 ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సో ఇక్కడ నుంచి ప్లే చేయండి. సో చూడండి మనకు ఎంత అమేజింగ్ ఉంటుందో, వావ్ సూపర్ కదా గైస్. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్, సో అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకుంటే అవసరం లేదు, లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది, సేమ్ ప్రాసెస్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు. అక్కడ ఇమేజ్ ఎక్కువ లెంత్ ఇస్తే మనకు లాంగ్లో వస్తుంది మనకు. సో అందుకు నేను తక్కువగా కట్ చేసి ఈ యొక్క ఎఫెక్ట్ని నేను డిజైన్ చేశాను. సో ఓకే, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది కదా గైస్. సో ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు అన్ని
అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా సో ఇంకా బేసిక్గా మనకు వీడియోని ఎలా క్రియేట్ చేయాల్సింది తెలిసిపోయింది. సో ఇంకేంటి నెక్స్ట్ మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ టచ్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చండి లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాగే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.